మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అఖండ స్వామీజీని ఫోటో వెనుకలో ఉన్న నాగయ్య వచ్చి పాము కాటు వేయడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు విశాల్ ఫోటో వెనుక పాము ఉందని అసలు అనుకోలేదని విశాల్ అంటాడు తప్పైపోయింది తప్పైపోయింది నీ ఫోటోకి బొట్టు పెట్టాలనుకోవడం నేను చేసిన తప్పేనని కాటు వేసిన చోట చూసుకుంటూ అఖండ స్వామీజీ గాయత్రీదేవి ఫోటో వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు మహా సాధ్వీమని మా దేవి అత్తయ్య అటువంటిది పరపురుషుడు నువ్వు గాయత్రి అత్తయ్య ఫోటోకి ఎలా బొట్టు పెడతావు హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకో అని హాసిని అంటుంది స్వాములవారికి పాము విరుగుడు మందులు ఏంటో తెలుసు కదా అని సుమ్న అంటుంది కాటు వేసింది నాగయ్య పాము దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అఖండ స్వామీజీ వేడుకుంటూ ఉంటారు అక్కడికి తీసుకువెళ్ళినా ఫలితం ఉండదు వెంటనే స్వాములవారి దగ్గరికి తీసుకువెళ్ళండి నయని చెప్తుంది సరే పదండి స్వామీజీ అని విశాల్ అంటే నువ్వు ఉండవయ్యా బాబు అఖండ స్వామీజీని మేము కాపాడుకుంటాం స్వామీజీ పద మేం తీసుకువెళ్తాం అని వల్లభ ఆనడంతో పద వల్లభ వెళ్దామని అఖండ స్వామీజీని తిలోత్మ వల్లభా తీసుకువెళ్తారు పరీక్షని పాపం ప్రాణం మీదికి తెచ్చుకున్నాడని విక్రాంత్ అంటాడు విశాల్ హాస్యని బయట వరండాలో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు విశాల్ ఫోన్ చేస్తూ వదిన అమ్మ కానీ అన్నయ్య కానీ ఫోన్ తీయట్లేదు ఎందుకు అని అంటే కారులో పడేసి అఖండ స్వామీజీని స్వాముని వారి దగ్గరికి ఎత్తుకెళ్ళారేమో లే విశాల్ అయినా అత్తయ్య కుంగుకు ముడేసుకునే అలవాటు లేదు అదే ఫోన్ విశాల్ అయినా మా ఆయనైనా ఫోన్ని ప్యాకెట్లో పెట్టుకోవాలి కదా అని హాసిని అంటే మనలో ఎవరో ఒకరం పోయి ఉంటే బాగుండేదక్కా అంటూ నయని అక్కడికి వస్తుంది అర నిమిషంలో వాళ్ళు గేటు దాటారు మనం బయటికి వచ్చే లోపలే వాళ్ళు వెళ్ళిపోయారు కదా అయినా ఆ అఖండ స్వామీజీ ఎందుకు ఇక్కడికి వచ్చినట్లు అని హాసిని అంటోంది నాగయ్య చేత ఎందుకు కాటు వేయించుకున్నాడు అని హాసిని అంటే వదిన మీరు ఒక్క నిమిషం ఆగండి అని అంటూ నైని అఖండ వారిని నాగయ్య కాటు వేస్తారన్న విషయం నీకు ముందే తెలీదా అని అంటే తెలుసని నయని చెప్తుంది అంటే నీకు ముందే తెలిసినా ఎందుకు చెప్పలేదని విశాల్ అంటాడు అంటే సర్వం తెలిసిన స్వాములు వారికి మళ్ళీ నేనెందుకు చెప్పడమని అనుకుందేమో చెల్లి అని హాసిని అంటోంది నయని శత్రు ప్రాణాలైనా నువ్వు కాపాడుతావు కదా తెలిసి తెలిసి స్వామి వాళ్ళ వాడికి ఇలా జరుగుతుందని తెలిసి మాలో ఎవరికి కూడా ఎందుకు చెప్పలేదు స్వామిని ఎందుకు కాపాడలేకపోయావు అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు చూస్తూ చూస్తూ ఒకరికి అన్యాయం చేయవు కదా చెల్లి అని హాసిని అంటుంది కానీ ఈసారి చేయాల్సి వచ్చిందక్క అసలు అమ్మగారి ఫోటోకి బొట్టు పెట్టడానికి ఆయన ఎవరు అని నయని అంటుంది పరీక్షించటానికి చేశారు కదా అని హాసిని అంటుంది ఇంకేమైనా చేయమనండి ప్రాణాలతో లేదని వేరే ఆధారాలు చూపించమనండి అంతేకాని బొట్టు పెట్టాలని ప్రయత్నిస్తే ఆయన చేతివెళ్ళకి ఇలా రక్తమే వస్తుందని నయని అంటుంది గండం వస్తుందని స్వాములు వారు కూడా అసలు ఊహించి ఉండరు ఎందుకంటే గాయత్రి అమ్మగారి రాకపైనే ఆయన దృష్టంతా ఉంది అమ్మగారి జోలికి వస్తే నేను ఎవరినైనా వదిలిపెట్టను అని నైని వార్నింగ్ ఇస్తుంది చెల్లి స్వాములు వారు బొట్టు పెడతానని చెప్పింది కేవలం ఫోటోకి మాత్రమే అని హాసిని అంటే ఫోటో అనే అందరూ అంటారు కానీ ఆ ఫోటోలో సజీవంగా నవ్వుతున్నట్లు నాకు కనిపిస్తూ ఉంటారు అమ్మగారు అని చెప్పి నైని అక్కడ నుంచి వెళ్తుంది విశాల్ చెల్లి ఈ విషయాన్నే ఇంత సీరియస్గా తీసుకుందని అర్థమైంది కదా మరి ఇన్ని రోజులు గాయత్రి పాపనే గాయత్రి అత్తయ్యన్న నిజం తెలిసినా కూడా మనం దాచిపెట్టామని తెలిస్తే ఏం చేస్తుందో అంటే ఇక బహుశా తన నుదుటిన నా చేత్తో బొట్టు పెట్టనివ్వనేమో వదినా అని విశాల్ అంటాడు వల్లబా అఖండ స్వాముల వారిని తన కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఉంటే స్వామీజీ వారు ఆయన నోట్లో పసరు పోస్తూ ఉంటారు మమ్మీ బ్రతుకుతారంటావా అని అంటే మనలాగా వీళ్ళకి అనుమానాలు ఉండవురా వల్లబా అని అంటే అయితే ఏకంగా ప్రాణాలు కోల్పోతారనా అర్థం అని వల్లబ అంటాడు రే కాస్త నోరు మూసుకొని చూస్తూ ఉంటావా అని తిలోత్తమ అంటుంది అప్పుడే స్వామీజీ పసరుని పోసిన తర్వాత రుద్రాక్ష మాలని అటు ఇటు తిప్పుతూ ఏవో మంత్రాలు జపిస్తాడు గండం కండు తెరవండి స్వామి అని అనగానే అఖండ స్వామీజీ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు రే వల్లబా స్వాముల వారికి సహాయం చెయ్యి అని తిలోత్మ అండంతో వల్లబా స్వాముల వారిని నిలబెట్టి ఉంటాడు అప్పుడు అఖండ స్వామీజీ స్వామీజీ వారికి నమస్కరిస్తూ నాగయ్య కాటు నుంచి ప్రాణాలతో బయటపడడం దుర్లభం మీరు నా ప్రాణాలు కాపాడారు అని నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు మిమ్మల్ని తీసుకొచ్చింది మేమే స్వామీజీ అని తిలోతమ అంటుంది మీరు తీసుకొచ్చారు కానీ ఇక్కడికి పొమ్మని చెప్పింది ఎవరు అని అంటే ఆ మా పెద్ద మరదలు నైనియే కానీ మేము చాలా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుకున్నాం తెలుసా అని వల్లబా అంటాడు అక్కడికి వెళ్లేలోపు అఖండ స్వామి కండ్లు తేలేసేవాడు వల్లబా అని స్వామీజీ అంటారు నా ప్రాణాలు కాపాడినందుకు చాలా కృతజ్ఞతలని అఖండ స్వామీజీ చెప్తూ ఉంటే అవును మా వల్ల అఖండ స్వామీజీ ప్రాణాలు కోల్పోయి ఉంటే ఆ పాపం మాకు జీవితాంతం జన్మ జన్మలు తగిలి ఉండేది నేను కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను స్వామీజీ అని తిలోతమ నమస్కరిస్తూ చెప్తూ ఉంటుంది అసలు నాగయ్య పాము ఎందుకు కాటు వేశాడని మీరు ఆలోచించారా అని స్వామీజీ అంటే కాటు వేయడం పాముల లక్షణం కదా స్వామీజీ అని వల్లభ అంటాడు పాముల జోలికి పోనంతవరకు మన జోలికి అవి రానే రావని వల్లభ అంటే మరి నాగయ్య ఎందుకు కాటు వేశాడని వల్లభ అంటాడు దేవి విష లాక్షమ్మవారి భక్తురాలు అటువంటి దేవి జోలికి వెళ్తే విష సర్పం కాటు వేయక ఇంకేం చేస్తుంది అందుకే నాగయ్య అలా కాటు వేశాడని స్వామీజీ చెప్తుంటే నిరూపించటం కోసమే బొట్టు పెట్టాలనుకున్నాను తప్ప వేరే దురుద్దేశం ఏమీ లేదని అఖండ స్వామీజీ అంటారు మూర్ఖులతో చేరి ఇలా ఉపద్రవాలు కొని తెచ్చుకుంటే నీకే నష్టం అని స్వామీజీ అంటారు అంటే మమ్మల్నే అంటున్నారా అని వల్లభ అంటాడు రే వల్లభ కాస్త నోరు మూసుకుంటావా అని తిలోతమ అంటుంది సాధకుడివి ఉపాసకుడివి అయిన నువ్వు ఇలా ఇంకోసారి నీ ప్రాణాల మీదికి తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండు ఏ పాములు కూడా నీ జోలికి రాకుండా తులసి పత్రాలని నీకు ఇస్తాను వీటిని చుట్టూ పెట్టుకొని ఉండు నీ జోలికి ఎటువంటి పాములు కూడా రావని చెప్పి తులసి పత్రాల ప్లేటుని అఖండ స్వామీజీ చేతిలో పెట్టి స్వామీజీ అక్కడి నుంచి వెళ్తారు అఖండ స్వామి మీరు మళ్ళీ మా ఇంటికి రారు కదా అని తిలోత్తమ అంటే మళ్ళీ వచ్చి కాటు ఎందుకు వేయించుకుంటాడు మమ్మీ అని వల్లభ అంటాడు అదే స్వామి మరి మీరు మా ఇంటికి రానప్పుడు పాములు మీ జోలికి రావు కదా అటువంటి పాములు ఎక్కువగా ఉన్నది మా ఇంట్లోనే కాబట్టి ఆ తులసి పత్రాలని మాకిస్తారా అని తిలోత్తమ అంటుంది స్వాముల్ని అడిగితే కాదని చెప్పడు తిలోతమ అందులోనూ మీరు నా ప్రాణాలు కాపాడారు కదా కృతజ్ఞతగా ఈ తులసి పత్రాలని మీకే ఇస్తున్నాను తీసుకోండి ఆ ప్లేటుని తిలోత్తమ చేతిలో పెడతాడు నైని గాయత్రిని ఎత్తుకొని పాము దురంధర దగ్గరికి వస్తుంది బాబాయ్ నేను పాలు కలుపుకొని తీసుకువస్తాను బొమ్మలేసి గాయత్రిని ఆడిస్తూ ఉండండి బాబాయ్ అని అనడంతో అలాగే నని పాము గాయత్రిని ఎత్తుకొని ఉంటాడు నైని కిచెన్లోకి వచ్చి చా నేను అనవసరంగా పాలు కాగబెట్టమని సుమ్నకి చెప్పాను హాసినక్కకు చెప్పినా బాగుండేది అని పాలని వేడి చేస్తూ ఉంటుంది ఇక తిలోతమ వల్లభ తులసి ఆకుల్ని ఇంటి చుట్టూ కూడా వేస్తూ ఉంటారు మమ్మీ ఎందుకు మమ్మీ తులసి ఆకుల్ని ఇంటి చుట్టూ ఇలా వేస్తున్నావు వీటిని దాటి పాములైతే లోపల లోపలికి రావు కదా అయినా పెద్ద బొట్టమ్మ మనిషి రూపంలో కదా లోపలికి వస్తుందని వల్లబ అంటాడు రే ఈ తులసాకులు ఎండిపోయే వరకు ఏ పాములు కూడా లోపలికి రావు మనం గాయత్రి పాపని అఖండ స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళలేకపోతున్నాం కదా అఖండ స్వామీజీ ఏమో ఇప్పట్లో మన ఇంటికి రారు అందుకే గాయత్రి పాప గాయత్రి దేవియా కాదా అని తెలుసుకోవటానికి మనం పాలలో విషం కలపబోతున్నాం అని అంటే మమ్మీ నైని మర్దలు వార్నింగ్ ఇచ్చిందని చెప్పావు కదా మమ్మీ మళ్ళీ ఎందుకు మమ్మీ ఈ సాహసం అని వల్లభ అంటాడు రేయ్ మనం ఆ కాసేపు భయపడుతున్నట్లు నటిస్తే నైని ఇగో సాటిస్ఫాక్షన్ అయిపోతుందిరా అని తిలోత్తమ అంటుంది రే అదుగో నైని పాలని వేడి చేస్తుంది అందులో మనం విషం కలుపుతాము ఆ పాలలో విషం ఉందని నైనికి తెలిసిపోయిందనుకో ఆ గాయత్రి పాప దేవి కాదని అర్థం ఒకవేళ తెలియలేదా ఆ పాలు తాగిన ఆ గాయత్రి ప్రాణాలు వదిలేస్తుంది అంటే గాయత్రి అక్క ప్రాణాలు వదిలేసిందని అర్థం ఈ విషయం మనకు మాత్రమే తెలుసు మనం అమలు చేసేద్దాం అని తిలోత్తమ అంటోంది తర్వాత గాయత్రిని బొమ్మలతో ఆడిస్తూ ఉంటే అప్పుడే హాసిని ఇంకొన్ని బొమ్మలు ఉన్న బ్యాగును పట్టుకొని అక్కడికి వస్తుంది నువ్వు ఆ బొమ్మల్ని అప్పుడే కింద వెయ్యకు హాసిని అని టమ్మక్క అంటోంది వై అని హాసిని అంటుంది నువ్వేమో కింద అన్ని పోసేస్తావు తర్వాత వాటిని తీయలేక నా నడుము పడిపోతుందని దురంధర అంటోంది నయిని ఫ్రిడ్జ్లో ఏవో తీసుకుంటూ ఉంటే తిలోతమ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వచ్చి పాలలో విషం కలిపి మళ్ళీ వెంటనే బయటికి వచ్చేస్తుంది నయిని చూసుకోకుండా ఆ పాలని పాల సీసాలో పోసేస్తుంది మమ్మీ పాల సీసాలో పోసేసింది మమ్మీ నయిని మరదలు అని అంటే అవునరా వల్లభ అని అంటే అయితే గాయత్రియే గాయత్రి పెద్దమ్మనా అని వల్లభ అంటాడు మనం అప్పుడే అలా క్లారిఫై చేసుకోవద్దు వల్లబా ఆ పాలని ముందు గాయత్రి దగ్గరికి తీసుకువెళ్ళాలి కదా రా ఇలా రా అని ఇద్దరు కూడా మళ్ళీ అక్కడి నుంచి పక్కకు వెళ్తారు నైని ఆ పాలను తీసుకొని గాయత్రి పాప దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే సుమన మెట్లు దిగి హాల్లోకి వస్తుంది అదేంటి నువ్వు ఉలూచి పాపని తీసుకువచ్చి ఉండొచ్చు కదా సుమన అని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న విక్రాంత్ అంటాడు అమ్మో ఇప్పుడు పాప పాముగా ఉంటుందిలే అల్లుడు వద్దని పాము అంటాడు చూశారా అందుకే నేను తీసుకురాలేదని సుమన అంటోంది అప్పుడే తిలోత్తమ వల్లబా కూడా అక్కడికి వస్తారు నైని పాలు పట్టుకొని అక్కడికి వస్తుంది అక్క ఈ పాలని గాయత్రికి తాగించాలి అని చెప్తూ సుమన పాలు కాగబెట్టాను నువ్వు కూడా ఉలూచి పాపకి తాగించు అని అంటే నేను తర్వాత తాగిస్తానని సుమన అంటోంది గాయత్రి పాప పాలని కింద పోసుకుంటుందేమోనని నైని అంటే లేదు మా అమ్మ పేరు పెట్టుకున్న గాయత్రి అలా ఎప్పటికీ చేయదని విశాల్ అంటాడు అవును తర్వాత ఆటలాడుకుంటూ మనల్ని బాగా ఆట ఆడిస్తుంది అని విక్రాంత్ అంటాడు